sarvam sri guru devata sampurna karuna kataksha siddhi astu. Sarva veda samvedyayam bhakta hrudayam tannivasini Shri Durga Mahapitadishwaraya Sadguru Samatanandaya Te Namaha. Karyakramaniki ento mandi rajakeeya nayakulu ento mandi adhyatmikavetalu patrika vilekarulu alage police varu andaru kuda sahakarincharu varandariki kuda manaspoorthiga abhivadalu teliyajestu Gurave sarvalokanam visheshe sarvaroginam hridaye sarvavidyanam Dakshana murti namo namahani guru punya 20 slokam. Ante guru anni lokalu vyapinchi unna 20 tattvamu. Guru anni lokalaku kuda vaidyudu. Guru anni vidyalaku kuda nilayamu. Guruve dakshana murti swarupam. Dakshana murti ante 8 mukhalu kalavadu. Bhumi rapo vanalo vayuhu kammano buddhirevacha ahankaramiti yamme bhinna prakruti rasthada anetuvantidi oka slokam. Ante panchabhutala bhumi ఆకాశం గాలి నిప్పు ఇవన్నీ కూడా పంచభూతాలు అయితే మనలో బుద్ధి చిత్తము అహంకారము గురువై ఉంటాడు ఇలాగా ఈ రోజు ఆ గురు స్వరూపానికి మీ అందరికీ ప్రతినిధిగా నేను ఈ రోజు మీ అందరి తరపున కూడా వారికి స్వర్ణ రజత రుద్రాక్ష మగ్గదారణ చేశాము స్వామికి 65 పుట్టిన రోజు 6 ప్లస్ 5 11 11 ఏకాదశ రుద్రం అంటే రుద్ర అవతారాలు 11 అన్నమాట అయితే 65వ సంవత్సరం వస్తుంది ఆశ్రమానికి రజతోత్సవ వేడుక వస్తుంది కనుక 65 సంఖ్య 11 చేరుతుంది కనుక స్వామికి రుద్రాక్ష మగ్గదారణ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పంలో ఈ రోజు కార్యక్రమం స్వామీజీ నా పూర్వాశ్రమ తాతగారే కావచ్చు నేను ఒక తాతగారిని ఎప్పుడు చూడలా ఎందుకంటే నేను పుట్టక ముందే దుర్గాపీఠం ఉంది నేను పుట్టిన దగ్గర నుండి చూస్తున్నా రోజు కూడా కొన్ని వందల మంది ఆరోగ్యం బాగలేదని రావడం స్వామిని కలవడం ఆయన ఏదో బాగుంటుందని చెప్పడం కొన్ని లక్షల మంది ఈ రోజు దుర్గా మహాపీఠానికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆరోగ్యం బాగుపడిన వారు ఉన్నారు వారి జీవితాలు కూడా సశ్యశ్యామలంగా చేసుకొని మూడు పూలు ఆరుగాయల్లో బతికిన వాళ్ళు ఉన్నారు వీరందరినీ చూసిన తర్వాత మాలో ఆ తాతయ్య అనేటువంటి ఆలోచన పక్కకు పోయింది ఎందుకనంటే ఒక వ్యక్తి ఎంత శక్తిగా పనిచేస్తున్నారంటే అతనిలో ఏదో ఒక చైతన్యం పనిచేయకపోతే ఇంత ప్రభావం కాదు ఈ రోజు ఇక్కడ మైక్ పట్టుకుని మాట్లాడుతున్న గతం 4 సంవత్సరాల్లో కొన్ని వందల కార్యక్రమాలు చేసింది కొన్ని వందల స్టేజ్ మీద మాట్లాడింది అని అంటే దానికి కారణం ఆ వ్యక్తి అదో మహాశక్తి ఆ శక్తిని ఒక గురువుగా భావించి ఈ పీఠానికి నా వంతు బాధ్యతగా నా ధర్మానికి నా దేశానికి ఏదైనా చేయగలనేమో అన్నటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి భావలో భావజాలంలో బ్రతుకుతూ ఏ క్షణాన ఏమవుతుందో తెలియని జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి ఈ యొక్క శరీరంతో ఎంతకాలం అని జీవిస్తాము జీవించినంత కాలం కూడా ధర్మం కోసం దేశం కోసం జీవించి పోయేనాడు చక్కగా ధర్మంలో చనిపోయాడు అనేటువంటి ఒక మంచి మాట అనిపించుకొని పోవాలని మా ఆశలో ఈ రోజు ఒక గురు స్వరూపానికి సత్కారం సన్మానం చేసుకున్నాము ఒక భగవద్గీత ఎలా అయితే చెప్తే వినసొంపుగా ఉంటుందో ఆయన తిరిగితే నాకు అంత వినసొంపుగా ఉంటుంది ఎందుకనంటే వివర్ష విజ్ఞానానికి నాందన మహాకవి చెప్పాడు ఈ రోజు ప్రతి రోజు నన్ను ఆయన తెలుతున్నారంటే నన్ను నేను తరచు చూసుకోవాలి అనేటువంటి సందేశాన్ని నాకు ఆయన ఇస్తున్నారు నేను ఎక్కడైనా తప్పుడు రాస్తానేమో నేను ఎక్కడైనా కూడా ఏ పొరపాటు చేస్తాననేటువంటి ముందు జాగ్రత్తతో వారు నన్ను రోజు కూడా తట్టి బీపు తట్టి మేల్కొలిపినట్టు వారి తిట్లు నాకు ఉంటాయి కనుక నాకు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి మా వంతు మేము కార్యక్రమానికి వస్తాము మా వంతు మేము సేవ ఏదైనా చేస్తామని వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్పూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామీజీ వారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను